నాగార్జున వందవ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో ఇది చాలా ప్రత్యేకం అందుకే వంధవ సినిమా చేసేందుకు చాలా మంది చాలా రకాల ప్లాన్స్ చేసుకుంటుంటారు ప్రత్యేకమైన ఈ సినిమా ఇంకా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు అందుకే ప్రతి విషయంపై జాగ్రత్తలు తీసుకుంటారు ప్రస్తుతం టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా అదే పరిస్థితి వచ్చింది ఇటీవలే సంక్రాంతికి నా సామిరంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన మనిషి విజయాన్ని అందుకున్నారు ఇక ప్రస్తుతం ఆయన దర్శకుడు శేఖర్ కమలతో కుబేర సినిమా చేస్తున్నారు ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తుండగా రష్మిక మందన హీరోయిన్ గా చేస్తున్నారు ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారు నాగార్జున ఇక ఈ సినిమా తర్వాతనే తన వందవ సినిమాను మొదలుపెట్టనున్నాడు నాగ్ అయితే తన కెరీర్ లో ప్రత్యేకమైన వందవ సినిమా కోసం తమిళ దర్శకుడు నవీన్ ను ఓకే చేశారట చాలా కాలం నుండి నవీన్ నాగార్జునతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట కానీ నాగార్జునకి అప్పటికే ఉన్న కమిట్మెంట్స్ వల్ల నవీన్ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చేది ఇక తాజా సమాచారం మేరకు నాగార్జున కెరీర్ లో అత్యంత ప్రతీకమైన వందవ సినిమాకు డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారట నవీన్ త్వరలోనే అధికారిక ప్రకటన రానున్న ఈ సినిమాను కుబేర సినిమా కంప్లీట్ అయిన వెంటనే మొదలు పెట్టనున్నాడట నాగార్జున ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ విషయం తెలుసుకున్న నాగార్జున ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు మరి నమ్మకంగా తన వంధవ సినిమా బాధ్యతను తనపై పెడుతున్న నాగార్జునకు నవీన్ ఎలాంటి సినిమా చేస్తారా అన్నది చూడాలి తమిళ దర్శకుడు నవీన్ రూపొందించనున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ పతాకంపై కెఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు బాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా పట్టం తరహాలో విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథాంశాన్ని నాగార్జున కోసం నవీన్ సిద్ధం చేసినట్లు సమాచారం ఈ సినిమా గురించి నాగిప్పటికే ఓసారి మాట్లాడారు అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా భారీ మల్టీ అని అంటున్నారు ఈ మూవీలో నాగార్జున తో పాటు మరో యువ హీరో ఉంటారని చెప్తున్నారు దీనికోసం తమిళం కన్నడ హిందీ ఇండస్ట్రీలకు చెందిన హీరోల పేర్లను పరిశీలిస్తున్నట్లు బొగ్గాట ఇక ఈ సినిమా ఇద్దరు కథానాయకులు ఉంటారని మరోట జూలై జులై నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న గట్టి సిమ్మల్ని గట్టిగా కొట్టండి